మోక్షమై తీర్చేందుకై స్వప్నం స్నేహం సేవా ధ్యేయానుగా ముందుకు నడిచే ఈ సంస్థ అదే మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. రెస్ట్రిక్షన్స్ లేని లవ్ క్లబ్ అందరి లక్ష్యం అంటూ లేదు అలుపను మాట తెలుసుకోదు. Hey people, shun for the day and moon for the night. We are here for you every time. We are the lions, we are the leaders, we are the heroes of real life. డిస్ట్రిక్ట్ కలల కోట లైఫ్ క్లబ్ రెస్ట్రిక్షన్స్ లేని లవ్ క్లబ్ అందని లక్ష్యం అంటూ లేదు అలుపను మాట తెలుసుకోదు. అలలా ముంచే కలలే పంచే ఎదలో నుంచి ప్రేమందించే 324C5 జితేంద్ర గారు తోడై మన ఆశల్ని తీర్చేది. డాక్టర్ వెంకుంఠం గారి ఐదు సంస్థ నియమ నిబంధనాలు అన్ని పాటిస్తూ అనవరతంగా మనకై ఆరని జ్వాలే రగిలి నిరవధికంగా తపమే చేస్తున్నారు. జపమే జగతి భవిత నవత కవిత తానై భూమి నరవికి రూపురేఖ తానై వెలితి లేని వెలుగు పంచుతున్నారు. Be joyful through service. Be joyful through service. చాలా అరుదుగా నేత్ర చికిత్స చేస్తున్నారు. అన్ని స్పెషాలిటీలో పేదవారికి చాలా రకంగా మరీ పేదవారికి ఇక్కడ ఈ డబ్బు లేని వారికి అన్ని కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఆపరేషన్లు కూడా చాలా మంచిగా చేస్తున్నారు. ఈ లయన్స్ క్లబ్ వారు ఇక్కడ నిర్మించిన భవనం కానీ ఇక్కడ సదుపాయాలు కానీ డాక్టర్ కానీ లయన్స్ క్లబ్లో ఉన్న అందరు కానీ చాలా మిర్యాలగూడ పట్టణం ప్రజలకు చాలా సహాయం చేసిరని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పేదవారికి చాలా అందుబాటులో అన్ని రకాలు మన ఇంట్లో కూడా ఇన్ని వసతులు ఉండవు. అజాగ్రత్త లేకుండా జాగ్రత్తగా పేషెంట్లను చూసి పరిశీలించి కళ్ళద్దాలిచ్చి మెడిసిన్ ఇచ్చి జాగ్రత్త చూసుకొని ఇంటికి డిశ్చార్జ్ చేస్తున్నారు. మిర్యాలగూడ లోపల దాదాపు 5 సంవత్సరాల క్రితము ఒక ఎకరం భూమిని దాత స్వర్గీయ టీకే రంగాచార్యులు రంగనాయక అమ్మగారి యొక్క దాతృత్వంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారికి దానం చేయడం జరిగింది. దాంట్లో మిర్యాలగూడలో ఉన్న దాదాపు 7 క్లబ్బుల లయన్స్ క్లబ్ మిత్రులందరి యొక్క సహకారంతో దీన్ని దాదాపుగా 1 కోటి రూపాయలతో లైన్ సీనియర్ పాశం రవీందర్రెడ్డి గారు, ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు, తర్వాత రామానుజాచార్య గారి ముగ్గురు యొక్క కష్టము, తర్వాత
చాలా మంది మిర్యాలగూడలో ఉన్నటువంటి సీరియల్ క్లబ్బులు దాదాపు ఒక 40 లక్షల రూపాయలు దానంగా ఇచ్చారు. తర్వాత మిగతా పురప్రముఖుల యొక్క సహకారంతో 1 కోటి రూపాయలతో లయన్స్ క్లబ్ హాస్పిటల్ను ప్రారంభించడం జరిగింది. 5 సార్ల నుండి డాక్టర్ పుల్లారావు గారు, లయన్ మిత్రులు నల్గొండ నుంచి వచ్చి ఉచితంగా ఇవాళటి వరకు 50 ఆపరేషన్లు చేయటం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి మిర్యాలగూడలో ఉన్నటువంటి అన్ని పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా లైన్ మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిర్యాలగూడలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరికీ, సమాజం పట్ల సేవాభావం ఉన్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పిల్లలకు జరిగేటటువంటి మన బర్త్డేలోనో లేకపోతే మీ పెళ్లి రోజులలోనో పుట్టినరోజులలోనో ఈ ఇక్కడ చేసుకునేటువంటి అందరూ బీదాబిక్కి గ్రామస్తులు వస్తున్నారు కాబట్టి వాళ్లకు కళ్ళజోడు ఇవ్వడానికి ముందుకొచ్చినా, మందులు ఇవ్వడానికి ముందుకొచ్చినా, లేదు అందులో పెట్టే లెన్స్ను ముందటానికి ఒకవేళ ముందుకొచ్చినట్టుంటే ఇంకా ఈ లైన్స్ క్లబ్ మిర్యాలగూడ ద్వారా ప్రజలకు మేము సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మేము మరీ లైన్స్ క్లబ్ మిర్యాలగూడ పేరు ప్రముఖులందరినీ వేడుకుంటున్నాం. దయచేసి దాతలు ముందుకొచ్చినట్టు అయిందంటే మీ పేరు మీద మేము టీవీ పరంగా ఫలానా వాళ్ళ పేరు మీద ఎలా అయితే మీరు అన్నదానాలు ఆదానాలు చేస్తున్నారో, కంటిదానంలో కార్యక్రమం మందులు ఇచ్చినా లేక లెన్సులు ఇచ్చినా అద్దాలు ఇచ్చినా ముందుకు రావాలని మరీ మీడియా ద్వారా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి సహకరించిన లైన్ మిత్రులకి, దాతలకి, అందరికాడికి మించిన పెద్దలు టీకే రంగాచార్యులు గారు, వారు గత 10 సంవత్సరాల క్రితం ఒకరోజు నన్ను రామాంజాచార్యులు కానీ రవీంద్రరెడ్డి గారిని పిలిచి, నేను పెద్దవాడిని అయిపోయినా నాకు 90 సంవత్సరాలు వచ్చినాయి, నా స్థలాన్ని ఎవరికైనా ఇవ్వదలుచుకొని ఉండాను అన్నప్పుడు రామాంజాచార్యులు గారు, సార్ మేము అయ్యాస్పట్లు కడతాము, మాకు అయ్యాస్పట్లకి ఏమనగానే అంతకాడికి నాకు కావాల్సింది ఏముందని అని చేతులెక్కి ఇది 2 చేతులెత్తి మొక్కినాడు. ఒక్కగానే మేము రా ఇంతకాడి మాకు కావాల్సింది ఏమని 8 సంవత్సరాల నాడు దీన్ని మేము సబ్స్టిట్యూట్ చేసి ఈ ట్రస్టులో 11 మంది నెంబర్లు, ఈ ట్రస్టుకు ఆనాడు అప్పటికప్పుడు అనుకొని జరిగిన నెంబర్లు 5 నెంబర్లు, దీంట్లో మెయిన్ క్లబ్లో శక్తి ఉన్నంత వరకు సుమారు 10 నుంచి 15 లక్షల వరకు మెయిన్ క్లబ్లో ఇచ్చారు ఈ పేద దేవాలయానికి. ఈ దాతలు వీళ్ళందరూ కూడా పేరు చెప్పుకుంటూ పోవాలంటే ఈ 1.20 కోట్లు కూడా దాతల సాయంతోనే జరిగింది. ఇప్పటికి ఇంకా మా దగ్గర అమౌంట్ ఏమి లేదు, దాతలతోనే ఇది ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతాన్ని ఫ్రీగా నడిపిస్తున్నాం. రాబోయే రోజుల్లో పేదవాళ్ళ దేవాలయం కానీ మాలాంటి ఉండవాళ్ళ దేవాలయం కాదు ఇదని కూడా సభామం తెలియపరుస్తున్నాను. దాతలు ఉండవాళ్ళ కాడ దానత్వం ఉండవాళ్ళ కాడ దానం తీసుకొచ్చి పేదవాళ్ళకి సహాయం చేయడానికి చేయాల్సిన దేవాలయం. ఈ దేవాలయానికి ఎవరికి ఎంతైనా మీకు దోషినంత లెన్సు కానీ అద్దాలకు కానీ మెడిసిన్కి కానీ మీ ఇష్టం వచ్చిన దానికి మ్యాక్సిమం నెలకు 1 లక్ష ఖర్చు వస్తుంది. ఇది ఈ ఖర్చుకు సాయపడతారని, ఈ ఊళ్ళో సాయపడబోతారని, ఎంతమంది దాతలు ఉండరో అంతమంది కూడా జరగాలని, జరగబోతుందని కూడా తెలియపరచుకుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు కళ్ళు చెకప్ జరగబడను. మంగళవారం ఉదయం వాళ్ళకి షుగర్ టెస్ట్ చేసి బీపీ టెస్ట్ చేసి మంగళవారం నాడు సాయంత్రం 7 గంటల నుంచి 8 ఈ ప్రాంతంలో ఆపరేషన్ జరుగుతుంది. ఇది ప్రతి మంగళవారం జరగబోయేది. పేదవాళ్ళు ఎవరున్నా కూడా ఈ దేవాలయానికి వచ్చి ఆనందంగా చెక్ చేయించుకొని ఆపరేషన్ చేయించుకోవాలని కోరుకుంటున్నాము. వాళ్ళు వచ్చి లోకల్లో కానీ నాన్ లోకల్లో కానీ మన డీజిల్లో ఎక్కడో లేని రావచ్చు, దీనికి వాళ్ళు రావచ్చు, వీళ్ళు రాకూడదని లేదు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పేదవాళ్ళు వచ్చి చెకప్ చేయించుకొని ఆపరేషన్ చేయించుకోవచ్చు అని కూడా నేను తెలియపరచుకుంటున్నాను. అన్ని సేవల కన్నా ఈ కంటి చూపుది చాలా చాలా విలువైనది. అది మనం ఏ నోటి దేన్ని కూడా విలువ కట్టలేనిది. అంత విలువైన దీన్ని లయన్స్ క్లబ్ వాళ్ళు తీసుకొని చాలా రోజుల నుంచి కష్టపడి మీకోసం ఎవరికైతే చీకట్లో ఉన్నారో వారి వెలుతురు కోసం, వారి కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ లయన్స్ క్లబ్ మెంబర్లు తోడ్పడుతూ మరి ఇక్కడున్న రాజుగారు డాక్టరు మనం ఎన్ని డబ్బులు ఇచ్చి మా ఇంటికి రాకొద్దీ చూద్దామంటే దొరకలేని డాక్టర్లు ఈరోజు మనందరి కోసం సేవ చేయడం కోసం ఎంతో శ్రమించి అన్ని వదులుకొని మీకోసమే వచ్చి చేసేవారికి ప్రతి ఒక్కరికి కూడా పదాభివేదనం చేయక తప్పదు, వారి సేవలను కొనియాడక తప్పదు. రేమాన్ సింగ్ స్వామి ఈ హాస్పిటల్ చేసే మంచి పనిని ఇప్పుడే 1 లక్ష రూపాయలు ఈ అయ్యా హాస్పిటల్కి నేను డొనేషన్ ఇస్తానని తెలియపరిచినాడు. దాంట్లో 50,000 రూపాయలు ఇప్పుడు మిన్మిట్లుగా చెక్కు కూడా ఇచ్చాడు. అలాగనే రేపు మా శక్తి కొందికి డాక్టర్ గారు, రవీంద్రరెడ్డి గారు, నేను రేపు రామాంజాచారి గారు వస్తారు,
నలుగురు ఊళ్ళోకి వచ్చి అందరూ కూడా మేము చేసే కార్యక్రమాన్ని తెలియపరచుకొని ఇప్పుడు రవీంద్ర రెడ్డి గారు కూడా వాళ్ళ శక్తిని మించంత కంట్రిబ్యూషన్ చేశాడు. శానీ సార్ గారు ఇది ఓపెన్ అయితే నాకు సాలు అని ఎంతో సంతోషపడ్డాడు. ఓపెన్ అయినప్పుడు ఇలా ఆగిపోయానే పెద్ద ఆయన బాబాయ్ని నమ్మించి ఒప్పించి ఒప్పజెప్పి సైట్ తీసుకున్నాను అని చాలా బాధపడ్డు. ఇప్పుడు చాలా సంతోషపడుతుండు అమెరికాలో ఉండి కూడా.